రాకేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ, ప్లీజ్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు వార్నింగ్ అనుకున్నా ఐ డోంట్ కేర్. చివరిసారిగా చెప్తున్నాను, సూర్యని నువ్వు ప్రేమించినా, నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకో. ఐల్ టేక్ ఎ లీవ్. ఎవడాడు? లిసన్, నాట్ టుడే. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడద్దని చెప్పా కదా, నేను పడేసే బాధ్యత నాది. ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా? నా వెంట పడడం మానే. ఏ, నీకేదో పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం. ఐ హేట్ టు లెట్ యు గో అంటావు. అరే, ఇంతలోనే ఐ వాంట్ యు అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు. అసలు నీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా. కంటికి రెప్పలా. వై వాంట్ యు అండర్స్టాండ్? నన్ను మర్చిపో. మేడం, కొంచెం ప్రాబ్లమే. క్యా చెయ్యరు తిరుగు, క్యా చెయ్యే? తను కావాలరా, ఇవ్వలేవుగా బయలుదేరు. కాదా, నువ్వు అంటే నాకు అస్సలు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హాయ్ కార్తీక్, నేను చెప్పింది ఏం చేసావు? వయసాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా. ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు. నిజంగా చాలా లక్కీ బాస్. చెల్లనే, మా కాళ్ళది పిలుస్తాను చూడు. మా, ఏంటి? నా ఫైల్ ఎక్కడైనా చూసావా? ఇప్పటికి 100 సార్లు అడిగావు, ఇంకోసారి అడిగితే వాత పెడతాను. నా ఫైల్ ఎక్కడైనా చూసావా? నువ్వు కనిపించే వారం రోజులైంది, ఇంక ఫైల్ ఎలా కనపడద్ది? వైశు, 1 వీక్ నుంచి నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తావో తెలియట్లేదు. బావా, నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు. మన పెళ్లి జరగదు. ఎందుకంటే ఐ యామ్ ఆల్రెడీ కమిటెడ్. వైశు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నిజం చెప్పు. అబద్ధం కదా? నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని. మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకు తెలుసా? తెలీదు. మామయ్యకి తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరు కూడా నాన్నకి తెలుసే. నాన్న, ఒకసారి వస్తావా? ఏంట్రా నాన్న, ఈ పెళ్లి జరగదు. ఏ, వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది? నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలి మన ఇంటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఏరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఏరా, అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు, పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నక సగం సగం నాలెడ్జ్, చెప్పినా ఇండవు. పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వయసాలు ఏమన్నా ప్రేమిస్తుంది? ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుంది అన్నమాట. छोटू क्यों है जे? एक्सीडेंट हुई जे, फुटबॉल प्लेयर का बचने का आशा कम है. नहीं बचेगा. पेपर पेपर. हाय, डू यू नो वेयर शालिनी इज? फोन इतले. वो तो ओटी में है ना, कोई इमरजेंसी केस है. सम फुटबॉल प्लेयर मेट विद एन एक्सीडेंट.
अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है. What? बॉम्बे ब्लड ग्रुप आ? అసలు ఏమైంది? బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకొని కంగారు పడ్డాను. ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ నాట్ హిమ్. వాట్ హ్యాపెన్ టు యూ? ఎదురైతే కనిపించడం తిడుతున్నావు, ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు. వాట్స్ యూర్ ప్రాబ్లం? సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు, తనకి నరకం చూపిస్తున్నావు. నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు. వచ్చాడని తెలిసి ఎందుకు ఎంత దెబ్బ కొట్టావు? కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నెప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. ఎంతసేపు అయింది వచ్చి? గుర్తులేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సూపర్, చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్నీ ఇరేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయి. ఇందాక నాన్నకు కూడా తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్. మోర్ దెన్ ఆల్ దిస్, సూర్యాన్ని మర్చిపోతానని ఆలోచనని నన్ను చంపేస్తుంది. ట్రై టు డిస్ట్రాక్ట్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ హిస్ థాట్స్. ఎలా? ఇంపాసిబుల్. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు, పడేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి ప్రేమించేశాను. వేరే దారి లేదు, వాడివ్వడు. సర్లే, ఇప్పుడు చెప్పు ఏ స్టేజ్లో ఉన్నాను? హిప్పోకాంపల్ అట్రోఫీ, 40% ఈజ్ ఆల్రెడీ ష్రంక్. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ, చెట్టు మీద వాళ్ళ పక్షులు లాంటి వైశాలి, ఒక చిన్న శబ్దం చాలా వెగిరిపోవడానికి. జస్ట్ ఎ బ్లడీ సౌండ్. మా మా